ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం జకరియా 8:19 సత్యమును సమాధానమును ప్రేమగా ఎంచుడి. కానీ ఇప్పుడు పూర్వం మాదిరిగా లేదు, బతికి ఉన్న వారికి ఇక అలా జరగదు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. ఈ ప్రజలు శాంతియుత వాతావరణంలో మొక్కలు నాటుతారు, వారి ద్రాక్ష తోటలకు కాయలు కాస్తాయి, భూమి విస్తారంగా పంటనిస్తుంది, ఆకాశం వర్షిస్తుంది. వీటన్నిటినీ నా ప్రజలైన వీరికి ఇస్తాను. ప్రజలు తమ శాపాలతో ఇస్రాయేలీయులను యూదాను వడ్డం మొదలుపెట్టారు, కానీ ఇస్రాయేలీయులను యూదాను నేను రక్షిస్తాను. ఆ పేర్లు ఒక దీవెనగా మారుతాయి, కావున భయపడవద్దు, ధైర్యంగా ఉండండి. సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్తున్నాడు, మీ పూర్వీకులు నాకు కోపం కలిగించారు, అందువల్ల వారిని నేను నాశనం చేయ సంకల్పించాను. నా మనస్సు మార్చుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను. సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు. కానీ ఇప్పుడు నా మనస్సు మార్చుకున్నాను. అదే మాదిరి నేను యెరూషలేము పట్ల, యూదా ప్రజల పట్ల మంచిగా ఉండటానికి నిర్ణయించుకున్నాను, కావున భయపడవద్దు. అయితే మీరు మాత్రం ఇవి తప్పక చేయండి. మీ పొరుగు వారికి నిజం చెప్పండి. మీరు మీ నగరాల్లో నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీరు సరిగా ప్రవర్తించండి. ధర్మమైన శాంతికి దోహదపడే పనులు చేయండి. మీ పొరుగు వారిని బాధించడానికి మీరు రహస్య పథకాలు వేయకండి, బూటకపు వాగ్దానాలు చేయకండి. అటువంటి పనులు చేయడం పట్ల ఆసక్తి కనపరచకండి, ఎందుకంటే వాటిని నేను అసహించుకుంటాను. యెహోవా ఈ విషయాలు చెప్పాడు. నేను ఈ వర్తమానం సర్వశక్తిమంతుడైన యెహోవా నుండి అందుకున్నాను. సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్తున్నాడు, మీరు ప్రత్యేక సంతాప దినాలు, ఉపవాస దినాలు 4వ నెలలోను, 5వ నెలలోను, 7వ నెలలోను, 10వ నెలలోను కలిగి ఉన్నారు. ఆ సంతాప దినాలు సంతోష దినాలుగా తప్పక మార్చబడాలి. అవి యోగ్యమైన సంతోషదాయకమైన విశ్రాంతి దినాలు అవుతాయి. కావున మీరు సత్యాన్ని, శాంతిని ప్రేమించండి. సర్వశక్తిమంతుడైన యెహోవా చెప్తున్నాడు, భవిష్యత్తులో అనేక నగరాల నుండి ప్రజలు యెరూషలేమునకు వస్తారు. ఒక నగరం నుండి వచ్చిన ప్రజలు వారు కలిసిన మరో నగరవాసులతో ఇలా అంటారు, వేరే వాళ్ళు మేము మీతో వస్తాము అని అంటారు. సర్వశక్తిమంతుడైన యెహోవాను ఆరాధించడానికి మేము వెళ్తున్నాము, మాతో రండి. ప్రైజ్ ద లార్డ్. మీ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.